బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలినుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నెల 21న ఆయన టీడీపీలో చేరనున్నారు. పార్థసారథిని ఆపడం కోసం వైసీపీ చివరి వరకు ప్రయత్నాలైతే చేసింది. ఆ ప్రయత్నాలు బెడస కొట్టడంతోనే పెనమలూరుకు జోగి రమేష్ ను ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఇక పార్టీలో ఉండేదే లేదని పార్థసారథి నిర్ణయించుకున్నారు. క్రీడాంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, అసలు పార్థసారథి టీడీపీలో చేరడానికి గల కారణాలేంటి మల్లికార్జున్? ప్రసన్న, ఏదైతే మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున కూడా నేతలందరూ తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అదే టీడీపీలో నుంచి కాకుండా జనసేనలో కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత రాత్రి కూడా ఒక లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో పెనమలూరుకు సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా ఆయన సంబంధించి చోటు కూడా ఇవ్వడం దక్కపోవటం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఎలా చూస్తా ఉన్నారు సార్? పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. మొన్న సభావేదిక పై నుంచి కూడా కొంత అసంతృప్తి మీరు వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఏం సార్, మీరు మరి పార్టీ ఎందుకని మీకు మరోసారి అవకాశం దక్కలేదు అనుకుంటున్నారు? ఎందుకు ఇవ్వలేదో అందరికి తెలిసిందే. నేను బహుశా వారు ఆశించినట్లు ప్రతిపక్షం మీద వ్యక్తిగత దాడులు కానీ లేకపోతే వ్యక్తిగత దూషణలు కానీ చేయలేకపోవటం నా బలహీనతగా భావించిందేమో నాకు తెలియదు. కానీ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డాను, నా అసంతృప్తిని వ్యక్తపరిచాను. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడటం లేకపోతే అనుభవం రీత్యా కానీ నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆశించా. కాబట్టి మంత్రి పదవి లభించినందుకు నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం. అంటే పార్టీ ఆ సీటు కాకుండా పెనమలూరు కాకుండా మరో నియోజకవర్గం ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్టు కూడా జరుగుతూ ఉంది. సార్, నిజంగా మాట్లాడిందా మీకు అసలు పార్టీ ఏం చెప్పింది స్టార్టింగ్? పార్టీ ఆ విధంగా చర్చిస్తుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. నన్ను గన్నవరం పెట్టాలని, మరి గన్నవరంలో విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయో పార్టీకి తెలుసు, ప్రజలకి తెలుసు. మరి చివరి క్షణంలో విజయావకాశాలు లేని చోటకి, అంటే నేను కొత్తగా వెళితే విజయావకాశాలు ఉండవు అనేది అందరికి తెలిసిందే. అటువంటి చోటకి నన్ను పంపించాలని ఆలోచన చేయటంలో ఔచిత్యం నాకు కనపడలేదు. బహుశా నా మీద పార్టీకి అంత ఇది లేదేమో అనుకుని, స్థానం లేదేమో అనుకుని నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం. అదే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? టీడీపీలోకి వెళ్ళబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది సార్. ఈరోజు ఏదో భేటీ అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు టీడీపీ నేతలు ఎవరైనా మీతో టచ్లోకి వచ్చారు? అవన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఒక నా కార్యాచరణ ఒక రూపం దాల్చిన తర్వాత నేను తప్పకుండా మీకు చెప్తాను. అంటే ఎందుకు సార్, 10 సంవత్సరాలు మీరు కష్టపడినా కూడా పార్టీ ఎందుకు గుర్తించలేదు అనుకుంటున్నారు మిమ్మల్ని? ఎందుకు గుర్తించలేదో మీరు పార్టీని అడగాలి. మరి నేను చేసిన తప్పేమిటో, లేకపోతే అందరూ అనుకుంటున్నట్లు నేను ఈ దూషణలు లేకపోతే దౌర్జన్యాలు లేకపోతే ఎవరి మీద దాడి చేయటాలు చేయలేకపోవటం, దూషణలు చేయకపోవటం, బలహీనతేమో బహుశా దాని మూలంగా కూడా వచ్చి ఉండదని అందరూ అంటూ ఉన్నారు. అంటే వేరే పార్టీ కనుక వెళ్తే ఏ నియోజకవర్గం ఆశించే అవకాశం ఎక్కువ ఉందండి? నేను మాత్రం పెనూరే కావాలని చెప్పేసి అడుగుతాను. ఎక్కడున్నా కూడా ఓకే. కంపల్సరిగా పెనమలూరు నియోజకవర్గం నుంచే నేను మరోసారి పోటీ చేస్తాను. ఏ పార్టీ అనేది మా కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానంటూ కూడా పార్థసారథి చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, మల్లికార్జున్ చూసుకుంటే మనకి ఆ జిల్లాలో పార్థసారథి గ్రాఫ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు టీడీపీలో ఒకవేళ పార్థసారథి జాయిన్ అయితే ఆ టీడీపీకి ఏ విధంగా ప్లేస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మల్లికార్జున్? తప్పకుండా, ఎందుకంటే సీనియర్ నేతగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, చాలా ప్రభావితమైన నేత ఆయన, మాజీ మంత్రిగా కూడా పనిచేసిన నేత. కంపల్సరిగా ఆయన ఎఫెక్ట్ అనేది కంపల్సరిగా ఉంటుంది. వైసీపీని ఇప్పటికే చాలామంది సీనియర్లు విడిపోతున్న నేపథ్యంలో కూడా పార్థసారథి విడిపోవటం కూడా కృష్ణా జిల్లా వైసీపీకి చాలా పెద్ద దెబ్బను కూడా చెప్పుకోవచ్చు. టీడీపీకి కూటమికి, ఎందుకంటే టీడీపీ జనసేన టీడీపీ కూటమి 2024 పోటీ చేయబోతుంది కాబట్టి ఆయన టీడీపీలోకి వెళ్తే కనుక విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. పెనమలూరు సీటు కంపల్సరిగా తనకు కావాలని ప్రపోజల్తో కూడా పరో పార్టీకి కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.